సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రగతి కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులైన మా కరుణాకర్ గారు, శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్యామ్ సుందర్ గారి ఆలోచన మేరకు కొత్త బట్టలు మన ఇళ్లలో మన పిల్లలకు ఏ విధంగానైతే నూతన బట్టలు తీసుకొచ్చి వాళ్ళ పుట్టినరోజు జరుపుతామో అదేవిధంగా ఈ యొక్క అనాథ పిల్లలకు కూడా ఈ బట్టలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకు వాళ్ళ అవసరాలైన టవల్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి వీళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఈరోజు చికెన్ బిర్యానీతో ఈ రోజంతా వాళ్ళతో గడపాలని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధికారిణి శారద మేడం కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎవరైనా కూడా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా మన సంపాదన ఎంత సంపాదించినా మన కుటుంబ సభ్యులకు ఖర్చు పెట్టుకుంటే దానితో మనకేం తృప్తి ఉండదు. ఈ యొక్క అనాథ పిల్లలు, ఈ అవసరాలున్న పిల్లలకు మన పుట్టినరోజులైనా మన మ్యారేజ్ డేలు అయినా ఇలాంటి పిల్లల మధ్యలో మనం గడుపుకోవడం ద్వారా వాళ్లకు సహాయం చేసినట్టుగా అవుతుంది, మనకు కూడా ఆత్మసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క స్కూలు దేశాయపేట సీకేఎం కాలేజీ దగ్గర ఉంది, మీతో ఈ యొక్క స్కూలు పరిచయం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా ఇలాంటి పిల్లల దగ్గర గడపడం ద్వారా మనకు కూడా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ధనం ఉన్నవాళ్ళు కాదు, దానగుణం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా మేము ఎంత ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా తెలియదు. మా పక్కన వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ మేస్త్రీలు, మేమంతా కూడా కన్స్ట్రక్షన్ వర్కర్ల తరఫున మేము ఒక యూనియన్గా ఏర్పాటయ్యి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకొని, ఇలాంటి ఇన్స్టిట్యూట్లను దత్తత తీసుకొని ఇలాంటి వారికి సేవ చేయడం ద్వారా మనకు కొంత తృప్తి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, పిలవగానే ఇచ్చేసిన జిల్లా అధికారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.